సరే ఇక చూడు ఫస్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎంజైమ్ ఇస్ మోస్ట్ స్పెసిఫిక్ టు ది మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ ఇక్కడ మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ లో మోస్ట్ స్పెసిఫిక్ ఏందమ్మా అంటే స్పెసిఫిక్ 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 ఎంఐ స్పెసిఫిక్ ఎంఐ రైట్ ఇది హార్ట్ మార్క్ ఏఎస్టీ తాగుబోత్ మార్క్ ఆల్కహాల్ సిరోసిస్ ఆల్కహాల్ సిరోసిస్ రైట్ లాక్టేజ్ డిహైడ్రోజినేస్ లాక్టేజ్ డిహైడ్రోజినేట్ రైట్ డిజెనరేటివ్ ఏ జనరేటివ్ డిజెనరేటివ్ మార్కర్ ఇది కూడా ఏ మార్కర్ అమ్మా అంటే డిజెనరేటివ్ పక్కన పెట్టేసి ALT 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 సో ALT గనుక చెక్ చేసినప్పుడు వాట్ ఎగ్జాక్ట్లీ దట్ ALT గనుక చెక్ చేసినప్పుడు ALT లో ఏ మార్కర్ ఇది అరే ఏ డ్యామేజ్ లివర్ డ్యామేజ్ కాదు లివర్ సెల్ డ్యామేజ్ అరే అది పక్కా చెప్పాలి సిరోసిస్ లో కూడా లివర్ డ్యామేజ్ అవుతది చెప్పినా కదా మీకు నేను మొన్ననే కదా నిన్ననే కదా అయిపోయింది అది పక్కాగా ఉండాలి ఇది ఇది అయిపోయిందా ఇది డన్ క్వశ్చన్ నెంబర్ 1 డన్ నెక్స్ట్ నెక్స్ట్ గబగబ పద ఇక్కడ ఫాస్టింగ్ బ్లడ్ శాంపిల్ విచ్ హార్మోన్ ప్రైమర్లీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ఇక్కడ ఏందమ్మా ఫాస్టింగ్ బ్లడ్ శాంపిల్ ఫాస్టింగ్ బ్లడ్ శాంపిల్ ఏ హార్మోన్ అరే శాంపిల్ ఎఫ్బి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ప్లాస్టిక్ బ్లడ్ షుగర్ లా మనకి ఇంక్రీజ్ అయ్యే హార్మోన్ క్యారెక్టర్ ఏంది అయ్యా ఫాస్టింగ్ లో ఇన్సులిన్ ఎక్కర్ది అయ్యా దాసుకున్న దాన్ని కరిగించుకుంటుంది అరే నీకు ఫాస్టింగ్ అన్నప్పుడు అర్థమైపోవాలి దాసుకుంది కరిగించుకుంటుందని దాస్తుంది కరుగుతుందంటే దాని పేరేంది అయ్యా మరి నువ్వు ఇన్సులిన్ అంటావు రైట్ తిన్న ఇన్సులిన్ దట్ వాట్ ఎగ్జాక్ట్లీ దట్ ఇన్సులిన్ అనేది ఏం ఫ్యాక్టర్ ఇన్సులిన్ అనేది ఏం ఫ్యాక్టర్ ग्लूकोज 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 यूटिलाइज ग्लूकोज यूटिलाइज ग्लूकोज यूटिलाइज చేసుకుంటావా యూటిలైజ్ చేసుకోవా అడగట్లే బ్లడ్ లో ग्लूकोज తగ్గింది ఎవర్ది గాలి ఇప్పుడు ఎవర్ది గాలి గ్లూకాగాన్ ఏ గాన ఏం చేస్తది గ్లైకోజన్ ఏకోజన్ గ్లైకోజన్ దేనిగా మారుస్తది మరి ఇది చెప్పవా నువ్వు ఫాస్టింగ్ లో స్టార్వేషన్ కండిషన్ అని చెప్పిన ఇప్పటికే చాలా సార్లు ఫాస్టింగ్ అన్న దాని స్టార్వేషన్ అన్న ఇంక ఏ విషయం చెప్పాలి చెప్పిగా అర్థమైందా ఫాస్టింగ్ అన్న స్టార్వేషన్ అన్న అవడే కదా ఆ టైం లో కలిగేది ఏంది గ్లైకోజన్ టు గ్లూకోజ్ హార్మోన్ పేరు మరి హార్మోన్ పేరు ఏంది లూకాగాన్ రైట్ ఫైట్ ఆర్ ఫ్లైట్ ఫైట్ ఆర్ ఫ్లైట్ అరే ఫైట్ ఆర్ ఫ్లైట్ ఎవరయ్యా ఎపినెఫ్రిన్ ఫైట్ ఆర్ ఫ్లైట్ అని చెప్పినా కదా నేను సంపు లేదా సావు సంపు లేదా సావు రైట్ ఏ సింపాథెటిక్ ఏ థియాటిక్ సింపాథెటిక్ ఏంది ఎపినెఫ్రిన్ దట్ కాల్డ్ యాస్ ఏ ఎపినెఫ్రిన్ ఫైట్ ఆర్ ఫ్లైట్ ఆర్ ఫైట్ ఫైట్ జై లేదా ఫ్లైట్ జై ఏ హార్మోన్ పేరు అది ఎపినెఫ్రిన్ రైట్ నెక్స్ట్ కార్టోస్ ఏ చూసామా కార్టోస్ కార్టోస్ దేనికోసం దేనికోసం గ్లూకోనియోజెనెసిస్ గ్లూకోనియోజెనెసిస్ అయ్యా కార్టోస్ అంటే ग्लूकोकार्टिकॉइड कदा ये कार्टिकॉइड ग्लूकोकार्टिकॉइड राइट स्ट्रेस लो कूडा ग्लूकोज एक्कुवगा कावालनुकुंटे ग्लूकोकार्टिकॉइड दिगाल्सिंदे दट इज कॉल्ड एज ए कार्टोस एटोस जस्ट रिमेंबर अय्या फाइटलन्नी फास्ट गाने उंटाई नेनु फाइटिंग गंगा तगलकुन्ना अंटे स्पीड गा उरुकुता ईवन पोद्दुन जरिगे फाइटिंग गा मीरु चूडले एंत स्पीड जरुगुतदी अंटे 120 स्पीड लो जरुगुतदी पोद्दुन फाइटिंग दट इज कॉल्ड एज ए फाइट सीरीज लो मीरु इंका फाइट सीरीज नाकु शुरू चेयलेदु काबट्टी इला ఫైట్ సిరీస్ అన్ని ఎలా ఉంటాయంటే మీరు రాసుకుందాం అనే లోపు వెళ్ళిపోతది దట్ వాట్ ఎగ్జాక్ట్లీ ద ఫైట్ సిరీస్ రైట్ ఆ సెకండ్ దానికి ఆన్సర్ ఏంటి సెకండ్ దానికి ఆన్సర్ ఏంటి గ్లూకా గ్లాన్ రైట్ నో వన్ ఇస్ రెస్పాండింగ్ ప్లీజ్ టు రెస్పాండ్ గుడ్ ఓకే చేద్దాంలే Right. Which of the following is the most common cause? Ekelemia. Right. Hypogaladi. Ekelemia. What is hyperkalemia? अरे hyperkalemia अंडे एंडी potassium levels कितना? More than 5.1 milli equivalent per liter. Milli equivalent per liter. अंधे का था? अरे इंदा इंदा कने का मन मार्टलर को नामु. Ekelemia इधी hyperkalemia. हाइपरकैलेमिया अंटे अय्या
పొటాషియం లెవెల్స్ సీరంలో, దేంట్లో అయ్యా సీరంలో పొటాషియం లెవెల్స్ ఎంతకంటే ఇంక్రీజ్ అయితే, ఎందుకంటే 5.1 మిల్లీ ఈక్వలెంట్ పొటాషియంలో. ఇప్పుడు చెప్పిగా, ఇప్పుడు దొరికినవి ఇక, ఇందాక అడిగినా కదా క్వశ్చన్, ఇక దొరికినవి కదా నాకు నువ్వు, ఇప్పుడు చెప్పిగా పొటాషియంలో సారీ సీరంలో పొటాషియం లెవెల్స్ ఇంక్రీజ్ అయిందంట, రైట్? యూరిన్ లో ఏమైంది అంటే ఏం ఫెయిల్ అయింది ఇప్పుడు చెప్పవా? ఏం ఫెయిల్ అయింది? రైట్, సింపుల్ ఆ కాదా? ఇప్పుడు నేను చెప్పింది సింపుల్ ఆ కాదా? రైట్, దట్ ఈస్ వాట్ ఇందాక నీకు చేసిన క్వశ్చన్, నీకు చేసిన క్వశ్చన్, రైట్? సో ఆన్సర్ ఏంటి? రీనల్ ఫెయిల్యూర్. అదే డయూరిటిక్ ఉందంటే ఏమవుతుంది సార్ అంటే, డయూరిటిక్ లో వేరే కథ. డయూరిటిక్ లో వాటర్ ఎక్కువ వస్తుంది కాబట్టి సోడియం రీఅబ్జార్ప్షన్ పెరగొచ్చు, సోడియం రీఅబ్జార్ప్షన్ తగ్గొచ్చు, పొటాషియం ఆల్టర్ అవుతుంది. పక్కా పెరిగిందని చెప్పడానికి లేదు, తగ్గిందని చెప్పడానికి లేదు. మోస్ట్ ఆఫ్ కండిషన్ లో అయితే అందులో కూడా సోడియం అనేది పెరుగుతుంది సీరంలా, పొటాషియం అనేది తగ్గుతుంది. ఈవెన్ వామిటింగ్ కండిషన్ లో కూడా అంతే. అండ్ హైపర్ ఆల్డోస్టిరాన్, ఆల్డోస్టిరాన్, హైపర్ ఆల్డోస్టిరాన్ అంటే ఏడిహెచ్, ఏడిహెచ్ ఏడిహెచ్, ఆల్డోస్టిరాన్ అంటే వాసోప్రెసిన్ అయ్యా. ఏ ప్రెసిన్? వాసోప్రెసిన్, రైట్? వాటర్ రెగ్యులేటింగ్ హార్మోన్ కాల్డ్ యాస్ ఏ వాసోప్రెసిన్. ఆ టైంలో కూడా స్లో రీనల్ ఫెయిల్యూర్ లో, రీనల్ ఫెయిల్యూర్ లో ఇట్లా చెప్తే ఇయ్యాల 10:30 అవుతుంది, మీరు ఏమనుకోరు? రీనల్ ఫెయిల్యూర్ లో పొటాషియం లెవెల్స్ సీరంలో పెరిగినాయి, యూరిన్ లో డయూరిటిక్ కండిషన్ లో, ఏ కండిషన్? వాటర్ అవుట్పుట్ ఎక్కువైంది, దాంట్లో పొటాషియం ఎక్స్క్రీషన్ కూడా చెక్ చేసినప్పుడు పొటాషియం ఎక్స్క్రీషన్ కూడా ఎక్కువైంది, సీరంలో తక్కువైంది. సీరంలో హైపోకెలిమియా అనుకో, వామిటింగ్ లో కూడా ఇది పెద్ద చేంజ్ కాదు. ఆల్డోస్టిరాన్ లో హైపోకెలిమిక్ అనుకో, ఏ కెలిమిక్? హైపోకెలిమిక్ అనుకో. ఇక్కడ మెయిన్ ఒకటే గుర్తుపెట్టుకో దోస్, మెయిన్ గా రైట్ రీనల్ ఫెయిల్యూర్ లోనే హైపోకెలిమియా అనిపిస్తుంది. ఏ ఫెయిల్యూరా? రీనల్ ఫెయిల్యూర్. చలో నార్మల్ రిఫరెన్స్ రేంజ్ ఫర్ సీరం క్యాల్షియం అయ్యా, అయ్యా గబగబ చెప్పు అయ్యా, ఇది ఏ క్యాల్షియం? సీరం, అడ సీరం క్యాల్షియం. ఇదేంది? సీరం. అరే గబగబ చెప్పు, సీరం పొటాషియం, సీరం పొటాషియం. ఈ నై అయ్యా ఉంది, అయ్యో రైట్, సీరం ఏ వద్దు బాలే అంటే వాల్యూస్ మరి సింగ్ అవ్వట్లే, వదిలే సింగ్ అవ్వట్లే, వదిలేసే రైట్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే సీరం క్యాల్షియం లెవెల్ నార్మల్ ఎంత? 8.5 to 10.5 లేదా 9 to 11 లేదా 9 to 11 అయ్యా రాయొచ్చు, బట్ నేను రాయట్లేదు ప్రోటీన్ కి, ప్రోటీన్ కి కొంచెం వేరియేషన్ సింబల్ రాయట్లేదు కొంచెం. యూ కెన్ రైట్, ఇఫ్ యూ రైట్ యూ కెన్ రైట్ రైట్ అయ్యా, దట్ ఈస్ వాట్ సింక్ కావట్లేదు అని రాయట్లేదు అయ్యా, బదనామ ఎందుకని? 2 రాసిన సీరం క్యాల్షియం లెవెల్స్ ఎంత? 8.5 to 10.5. సీరం పొటాషియం లెవెల్స్ ఎంత? 3.5 to 5.1, బట్ 5.0 అక్యురేట్ దగ్గరగా ఉంది కాబట్టి 10 రాసుకో. ఏ పేషెంట్ విచ్ క్రానిక్ ఆల్కహాలిజం తాగుబోతు, ఏ తాగుబోతు? ఏ తువలు అరే, మీకు ఇప్పటికే ఎన్నిసార్లు చెప్పినాయ్యా మీకు తాగుబోతు థయామిన్ అని, తాగుబోతు ఏమీనా? మరి దానికోసం నువ్వు B1 B2 అంటున్నావు, తాగుబోతు ఏంది? థయామిన్, తాగుబోతు డెఫిషియన్సీ థయామిన్. పేరు చెప్పు. వెరీ కాదయ్యా, వర్నిక్స్ కొరటికోవ్ సిండ్రోమ్ అని రాసిన నేను, గుర్తుందా మీకు? ఏ సిండ్రోమ్? రైట్, వర్నిక్స్ కొరటికోవ్. ఏమి చదవట్లేదయ్యా ఇంటికెళ్ళి? మీరు ఇంటికెళ్ళి చదవట్లే, ఇది నేను అంతకుముందు చెప్పిన తాగుబోతు డిసీజ్ కాల్డ్ యాజ్ ఏ వర్నిక్స్ కొరటికోవ్ సిండ్రోమ్.
బెరిబెరి అది కాదు వర్నిక్స్ కొరటికోఫ్ సిండ్రోమ్ థయామిన్ డెఫిషియన్సీ ఏ డెఫిషియన్సీ థయామిన్ క్రానిక్ ఆల్కహాల్ లో వచ్చే డెఫిషియన్సీ కొలాసియే థయామిన్ డెఫిషియన్సీ కొలాసియే థయామిన్ అంటే తాగుబోతు డెఫిషియన్సీ థయామిన్ అని చెప్పినా మీకు నేను మీరు గుర్తుపెట్టుకోకపోతే మీ ఇష్టం ఇక అంటే విచ్ ఎంజైమ్ ఇస్ కామన్లీ ఎలివేటెడ్ ఇన్ అబ్స్ట్రక్టివ్ ఈ జాండిస్ అమ్మా అబ్స్ట్రక్టివ్ చెప్పవా గబగబా అరే అబ్స్ట్రక్టివ్ జాండిస్ దారి మూసుకుపోయింది సింపుల్ సినారియో ఏ మూసుకుపోయింది దారి మూసుకుపోయింది ఏది రైట్ ఏల్ ఏంటిది అది ఏఎల్ జి అంతే కదా ఆ రైట్ సో రైట్ ఏఎల్పి ఏంటిది అది ఏఎల్పి అది టీనో పీనో అర్థం కాదు వస్తున్నా రైట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఆఫ్ దట్ అంటే రైట్ ఇక్కడ రిలీజ్ అయ్యేది ఏంటమ్మా రిలీజ్ అయ్యేది ఏఎల్పి ఎందుకు అయ్యా అబ్స్ట్రక్టివ్ జాండీస్ ఏ జాండీస్ దాని ఏమని పిలుస్తా అబ్స్ట్రక్టివ్ జాండీస్ ని ఏమని పిలిచినా అయ్యా నేను నిన్ననే పిలిచినా కదా ఏమని పిలిచినా పోలీస్టాసిస్ ఏమని పిలిచినా నిన్న చెప్పినా లేదా పోలీస్టాసిస్ ఏ ఇంజురీ ఏ ఏ ఇంజురీ రైట్ ఏ ఇంజురీ ఏ ఇంజురీ హెపాటో సెల్యులార్ ఇంజురీ ఎన్ని సార్లు అయిన రాసినా నిన్ననే చెప్పినాయి చదువు మొత్తం అడే సో హెపాటో సెల్యులార్ ఇంజురీ నిన్ననే చెప్పిన లివర్ ఫంక్షన్ టెస్ట్లలో ఈ ముచ్చట అంతా చెప్పిన ఈ ముచ్చట అంతా చెప్పిన రైట్ సో ఏమి ఇండికేట్ అయింది మోస్ట్ కామన్ ఎలివేటెడ్ ఏంటి ఏఎల్పి రైట్ సో అలనైన్ ట్రాన్స్ రైట్ సారీ ఫాస్ఫేటేజ్ రైట్ అలనైన్ రైట్ ఫాస్ఫేటేజ్ అలనైన్ ఫాస్ఫేటేజ్ ఫ్యాక్టర్ రైట్ హెపాటో సెల్యులార్ లో ఇప్పుడు అబ్స్ట్రక్టెడ్ కదా ఏ స్ట్రక్చర్ అబ్స్ట్రక్టెడ్ ఇది కూడా హెపాటో సెల్యులార్ లో కాకపోతే నాన్ స్పెసిఫిక్ మార్కర్ ఏ మార్కర్ ఇది నాన్ స్పెసిఫిక్ మార్కర్ దెన్ ఇఫ్ యు హావ్ టు చెక్ విత్ దిస్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ మార్కర్ ఫర్ హెపాటో కార్సినోమా ఓకే ఈజీ అయ్యా నేను కార్సినోమాలు అన్ని కార్సినోమాలు చెప్పినా పిఎస్ పిఎస్ఏ ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ ఏ క్యాన్సర్ ఏ క్యాన్సర్ ఏ క్యాన్సర్ ప్రోస్టేట్ క్యాన్సర్ అయ్యా ఆల్కలైన్ ఫాస్ఫేటేజ్ నాన్ స్పెసిఫిక్ మార్కర్ ఆల్కలైన్ ఫాస్ఫేటేజ్ ఏ మార్కర్ నాన్ స్పెసిఫిక్ మార్కర్ రైట్ అలలైన్ ట్రాన్స్ అలనిన్ ట్రాన్స్ అమైలేజ్ స్పెసిఫిక్ మార్కర్ అబ్స్ట్రక్టివ్ జాండిస్ లో మోస్ట్ కామన్లీ మనం చూసేది ఏఎల్సి ఉండు ఏం రాసినా నేను ఏ జాండిస్ అబ్స్ట్రక్టివ్ జాండిస్ ఓకే అబ్స్ట్రక్టివ్ జాండిస్ ఇస్ ఏ ఫంక్షనల్ వదిలే కరెక్ట్ ఇన్ఫెక్టివ్ కాదు ఫంక్షనల్ సారీ విత్ దట్ రైట్ సో వాట్ ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ కనుక విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ఏ మార్కర్ హెపాటోసెల్యులార్ కార్సినోమా ఇది ఏ కార్సినోమా అమ్మా ఏ కార్సినోమా ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రోస్టేట్ క్యాన్సర్ ఆల్ఫా ఫిటో ప్రోటీన్ రైట్ ఆల్ఫా ఫిటో ప్రోటీన్ ఏ మార్కర్ లివర్ మార్కర్ ఏ మార్కర్ లివర్ మార్కర్ ఆల్ఫా ఫిటో ప్రోటీన్ ఏ మార్కర్ అంటే లివర్ కాకపోతే ఫీటల్ లైఫ్ లో ఎక్కువగా ఉంటుందని చెప్పిన ఏ లైఫ్ ఫీటల్ లైఫ్ లైఫ్ ఏందమ్మా ఫీటల్ లైఫ్ లివర్ మార్కర్ అన్ని కూడా ఫీటల్ లైఫ్ లోనే ఆల్ఫా ఫీటో ప్రోటీన్ అనేది ఫీటల్ లివర్ నుంచి రిలీజ్ అయ్యే ఒక స్పెసిఫిక్ ప్రోటీన్ మార్కర్ రైట్ సో సి రైట్ సిఏ రైట్ ఏ మార్కర్ ఇది ప్యాంక్రియాటిక్ మార్కర్ ఏ మార్కర్ ప్యాంక్రియాటిక్ మార్కర్ ప్యాంక్రియాటిక్ మార్కర్ రైట్ సిఏ 125 ఏ మార్కర్ ఓవేరియన్ ఏ మార్కర్ ఓవేరియన్ ఇంకోటి చెప్పవా ఎండోమెట్రియం ఎండోమెట్రియం ఓవేరియన్ రెండింటి మార్కర్ ఇవన్నీ చెప్పిన అయ్యా నేను క్యాన్సర్ మార్కర్ ఇప్పుడు కొత్తగా చెప్తున్నానా ఆల్రెడీ చెప్పిన క్యాన్సర్ మార్కర్ మొన్ననే అయిపోయింది యు ట్రై టు డూ క్వశ్చన్ ఏందయ్యా లివర్ మార్కర్ ఏంటి ఆల్ఫా ఫిటో ప్రోటీన్ ఆల్ఫా ఫిటో ప్రోటీన్ డౌన్ సిండ్రోమ్ దీంతో తెలుస్తుంది డబుల్ మార్కర్ టెస్ట్ అన్న ట్రిపుల్ మార్కర్ టెస్ట్ అన్న గుర్తుందా మీకు డబుల్ మార్కర్ టెస్ట్ ట్రిపుల్ మార్కర్ టెస్ట్ దేంతో తెలుస్తుంది ఆల్ఫా ఫిటో ప్రోటీన్ దేంతో తెలుస్తుంది ఆల్ఫా ఫిటో ప్రోటీన్ దట్ ఇస్ ద గుర్తు దట్ ఇస్ ద
గుర్తు అయ్యా ఏ అడగరు నేనేదో అడుగు రైట్ డబల్ ఏమడుగుతారు అవును డేస్ డేస్ ఏం అడగడు డబల్ మార్క ట్రిపుల్ మార్క డేస్ ఏం అడగడు రైట్ కాబట్టి ట్రై మినిస్టర్స్ అడుగుతారు ట్రై మినిస్టర్స్ అడిగేటప్పుడు ఏంటంటే డబల్ మార్క ట్రిపుల్ మార్కెట్ కి ట్రై మినిస్టర్స్ రైట్ ఈ రెండు కూడా ఫస్ట్ ట్రై మినిస్టర్ లో డబల్ మార్కర్ సెకండ్ ట్రై మినిస్టర్ లో ట్రిపుల్ మార్క్ ట్రై మినిస్టర్ అడిగితే ఇది గుర్తుపెట్టుకో మళ్ళీ ట్రై మినిస్టర్ ఏందంట రాయండి మూడు 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 తొమ్మిది క్లియర్ ట్రై మినిస్టర్ ఇదేంది ఆ ఆ నెక్స్ట్ చెప్పు చెప్పు గబా గబా చెప్పు ఇదేనా ఆ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎలివేటెడ్ హిమోలైటిక్ ఎనీమియా అయ్యా మీకు చెప్పినా కదా నేను ఏ ఎనీమియా హిమో వాట్ ఇస్ ద హిమోలైటిక్ ఎనీమియా హిమోలైటిక్ ఎనీమియా అంటే ఎలివేటెడ్ ఇన్ హిమోలైటిక్ ఎలైటిక్ కా హిమోలైటిక్ ఆర్బీసీ ఏమైంది ఇక్కడ ఆర్బీసీ ఏమైంది బ్రేక్ ఆర్బీసీ ఏమైంది బ్రేక్ ఒకవేళ ఆర్బీసీ గనుక బ్రేక్ అయినట్టయితే వాట్ ఎగ్జాక్ట్లీ ద రిలీజ్ అంటే ఇందాకనే చెప్పిన ఏందమ్మా అంటే లాక్టోస్ డిహైడ్రోజినేజ్ అని చెప్పిన గుర్తుందా ఏంటి అది లాక్టోస్ డిహైడ్రోజినేజ్ ఇది కనిపించేది మనకి ఆర్బీసీ బ్రేక్ డౌన్ లోనే ఏ బ్రేక్ డౌన్ లా ఆర్బీసీ బ్రేక్ డౌన్ లో ఎక్కువగా ఉన్నప్పుడు మనకు కనిపించేది లాక్టోస్ డిహైడ్రోజినేట్ లాక్టోస్ డిహైడ్రోజినేజ్ అది గుర్తుపెట్టుకోండి లాక్టోస్ డిహైడ్రోజినేజ్ హెపాటోగ్లోబిన్ కాదు హెపాటోగ్లోబిన్ అనేది అసలు గ్లోబిన్ అనేది ఆర్బీసీ మార్కర్ లో బ్రేక్ డౌన్ లో ఇంక్రీజింగ్ ఫ్యాక్టర్ కాదు డిక్రీజింగ్ ఫ్యాక్టర్ అయ్యా అక్కడ గ్లోబిన్లు చస్తున్నాయి బతుకుతున్నాయి కాదు గ్లోబిన్ ఏమైతుంది చస్తుంది బతుకుతుంది అని చెప్పట్లే నేను ఆర్బీసీనే చస్తుంది అనుకున్నప్పుడు గ్లోబిన్ పెరుగుడు ఎట్లుంటది నేను చెప్పింది అర్థమైందా వెరీ సింపుల్ లాజిక్ వదిలేదు అక్కడ అనిమియాకి బెస్ట్ ఫ్యాక్టర్ ఏంటి స్పెసిఫిక్ ఫ్యాక్టర్ ఏంటి లాక్టోస్ డిహైడ్రోజినేజ్ ఫైబ్రినోజన్ కాదు ఆల్బుమిన్ కాదు హెపాటోగ్లోబులిన్ కాదు హెపాటోగ్లోబులిన్ కాదు సింపుల్ లాజిక్ గా గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా లివర్ రిలీజ్ చేసే ఫ్యాక్టర్స్ లివర్ రిలీజ్ చేసే ఫ్యాక్టర్స్ లివర్ రిలీజ్ చేసే వాళ్ళు రైట్ ఎలివేట్ అవుతారా లివర్ చేస్తుంటే వీళ్ళు ఎలివేట్ అవుతారా ఏం ఎలివేట్ అవుతుంది అంటే లాక్టోస్ డిహైడ్రోజినేజ్ విచ్ ఈస్ రిలీజింగ్ ఫ్రమ్ ద ఆర్బీసీ బ్రేక్ ఏ బ్రేక్ ఆర్బీసీ బ్రేక్ ఎస్పెషల్లీ సివియర్ బర్న్స్ కండిషన్ సివియర్ బర్న్స్ కండిషన్ లో ఈ ఫ్యాక్టర్ ఎలివేషన్ లో కనిపిస్తుంది అది కూడా సినారియో కూడా వెరీ ఇంపార్టెంట్ చలో నెక్స్ట్ విచ్ ఇస్ ద ప్రైమరీ బఫర్ అమ్మ ఫస్ట్ బఫర్ ఏంది అరే ఫస్ట్ బఫర్ ఏందయ్యా బఫర్ లో ఫస్ట్ బఫర్ ఏంది బైకార్బోనేట్ బఫర్ బఫర్ లో ఫస్ట్ బఫర్ ఏంది బైకార్బోనేట్ బఫర్ తెలుసు కదా దోస్ తెలుసు కదా చెప్పు అరే చెప్పు CO2 ప్లస్ H2O ఈజ్ ఈక్వల్ టు H రైట్ రైట్ H2CO3 మైనస్ కార్బోలిక్ అన్ హైడ్రోజినేజ్ కార్బోలిక్ అన్ హైడ్రోజినేజ్ మళ్ళీ తుపుడా చేయి H ప్లస్ HCO3 మైనస్ ఏం రాశారు సార్ మీరు దాని పేరే బైకార్బోనేట్ బఫర్ ఏ బఫర్ బైకార్బోనేట్ బఫర్ దానికి ఇంకో పేరే కార్బోలిక్ అన్హైడ్రేజ్ బఫర్ చివర్లో వచ్చింది చూడు బైకార్బోనేట్ ఎక్కడుంది సార్ అంటే బైకార్బోనేట్ ఎక్కడుంది సార్ ఈ బఫర్ లా అంటే చివర్లో నేను తెచ్చిన చూసినా నువ్వు ఫస్ట్ ఎవరిని తీసిన కార్బన్ డైఆక్సైడ్ ఎవరితో కలిపిన వాటర్ H2O ఇది అయ్యో ఇది H2O దేంతో కలిసిన నేను ఏం చేసిన అంటే కార్బన్ డైఆక్సైడ్ ని వాటర్ తో వేసి పెళ్లి చేసిన కార్బోలిక్ అన్హైడ్రేజ్ గా మారింది బాగాలే వీళ్ళిద్దరు బంధం బాగాలేదని మళ్ళీ నేనే విడాకులు ఇచ్చిన ఈసారి విడాకులు ఇచ్చినప్పుడు ఏమైంది హెచ్ ప్లస్ HCO3 మైనస్ చివరికి ఏమొచ్చింది అరే ఏమొచ్చింది కాబట్టి ఈ బఫర్ పేరేంది బైకార్బోనేట్ బఫర్ మధ్యలో ఎవరు వచ్చిర్రు కార్బోలిక్ అన్హైడ్రేజ్ ఏ లైక కార్బోలిక్ అన్హైడ్రేజ్ కార్బోలిక్ అన్హైడ్రేజ్ అన్న బైకార్బోనేట్ బఫర్ అన్న ఒకటే మళ్ళీ ఎగ్జామ్ లో నేను కన్ఫ్యూజ్ చేయడానికి ఆ క్వశ్చన్ కూడా అడుగుతాడు కార్బోలిక్ అన్హైడ్రేజ్ అన్న బైకార్బోనేట్ అన్న ఒక్కటే
ఎందుకంటే అదే రియాక్షన్ లో కార్బోలిక్ అన్హైడ్రేజ్ తయారైతది, విడిపోయిన తర్వాత బైకార్బోనేట్ కూడా తయారైతది. దీన్నే బఫర్ సిస్టమ్ అంటారు. ఏ సిస్టమ్? బఫర్ సిస్టమ్. ఎట్లా సార్ అంటే హెచ్ ప్లస్ బయటకు వచ్చిందిగా, హెచ్ ప్లస్ బయటకు వచ్చింది. ఇదే దుకాణం మళ్ళీ వెనకకు కూడా తిరుగుతుంది. ఎట్లా సార్ అంటే ఎప్పుడైతే బైకార్బోనేట్లు ఎక్కువైతాయో హెచ్ ప్లస్ ని కలుపుకొని కార్బోలిక్ అన్హైడ్రేట్ గా మారి మళ్ళీ వాటర్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ గా మారి రెస్పిరేషన్ ద్వారా బయటకు వెళ్తుంది. అంటే ఒక సిస్టమ్ ఎలా జరుగుతుంది అంటే యాసిడ్ అండ్ బేస్ విడిపోవచ్చు కలవచ్చు. హెచ్ ప్లస్ విడిపోయినా హెచ్ ప్లస్ కలిసిన దాని పేరే బఫర్. దాని పేరేంటి? బఫర్. దేని బఫర్ అంటాం? ఏ బైకార్బోనేట్ కాదు, హెచ్ ప్లస్ యాడింగ్ హెచ్ ప్లస్ రిమూవింగ్ దాని పేరేంటి? బఫర్. దాని పేరేంటి? బఫర్. రైట్. కాకపోతే ఇక్కడ హెచ్ ప్లస్ రిమూవ్ అవ్వడం వల్ల బైకార్బోనేట్ తయారవుతుంది, హెచ్ ప్లస్ యాడ్ అవ్వడం వల్ల కార్బోలిక్ అన్హైడ్రేజ్ తయారవుతుంది. హెచ్ ప్లస్ యాడ్ అయినా హెచ్ ప్లస్ రిమూవ్ అయినా ఇక్కడ అయ్యే సిస్టమ్ పేరే బఫర్. అయ్యే సిస్టమ్ పేరేంటి? బఫర్. కాకపోతే దీంట్లో మూలకణం ఏంది? అరే ఈ బఫర్లు మూల, ఈ బఫర్లు మూలం ఏంది? బైకార్బోనేట్ కాబట్టి దీని పేరేంది? బైకార్బోనేట్ బఫర్ అని పిలిచినాం. అయ్యా నేను రెండింటి అర్థాలు చెప్పిన, బఫర్ అంటే అర్థమైంది, మళ్ళీ ఇక్కడ నన్ను టైం వేస్ట్ చేయకూడదు. బఫర్ అంటే అర్థమైంది, హెచ్ ప్లస్ యాడ్ హెచ్ ప్లస్ హెచ్ ప్లస్ ఎవరితో యాడ్ అవుతుందంటే బైకార్బోనేట్ తో యాడ్ అవుతుంది. బైకార్బోనేట్ ఏమో మైనస్, నువ్వు అమ్మాయి అనుకో అబ్బాయి అనుకో నాకు తెలియదు. హెచ్ ప్లస్ ఏమో ప్లస్, మైనస్ ప్లస్ తో కలిసింది, మైనస్ ప్లస్ తో విడిపోయింది. నేనేమంటున్నా ఎటు పోయినా ఎవరిని నేను చేస్తున్నా టార్గెట్? హెచ్ నే చేస్తున్నా. రైట్. ఇక అది సామెత ఉంటుంది నేను చెప్పాను, కానీ ఎటు పడ్డా కానీ హెచ్ ప్లస్ ఇస్ ద సెంటర్. హెచ్ ప్లస్ ఇస్ ద సెంటర్. రైట్. అబ్బాయిని పెళ్లి చేసుకో అబ్బాయిని వదిలేయి అంతే అంటారు. అరే ఫీల్ కావద్దు మరి వాటి ఎక్స్టెన్షన్, నేను ఏదో ప్లస్ కాబట్టి అడిగిన. మైనస్ అంటే అరే అమ్మాయి సరే అబ్బాయిని ఎట్లయినా అనుకోపో, అది పంచాయతీ. క్లియర్ ఆఫ్ దిస్. అది బఫర్. బఫర్ అంటే అది ఫస్ట్ ఏమో అయ్యా, ఫస్ట్ బైకార్బోనేట్ బఫర్ నంబర్ వన్, సెకండ్ బఫర్ ఫాస్ఫేట్, థర్డ్ బఫర్ ప్రోటీన్, ఫోర్త్ బఫర్ అమైనో లేదు. మూడే బఫర్లు అమ్మా. రైట్. పర్సంటేజ్ కాదు, సీక్వెన్స్ ఆర్డర్లో చేసుకో. ఇక పర్సంటేజ్ అనుకున్నప్పుడు సిస్టమ్ లో యాసిడ్ అండ్ బేస్ని బట్టి పర్సంటేజ్ రెగ్యులేట్ అవుతుంది. రెగ్యులేషన్ అంటే అదే. రెగ్యులేషన్ అంటే ఏంది? యాసిడ్ అండ్ బేస్ని బట్టి పర్సంటేజ్ చేంజ్ అవుతుంది. అడా సో ఇది ప్రైమరీ బఫర్ పేరేంటి? బైకార్బోనేట్ బఫర్. యాసిడ్ అండ్ బేస్ లో చెప్పినమ్మా ఈ పాఠం, కావాలంటే చూసుకోండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిక్రీజింగ్ ఇన్ నెఫ్రోటిక్ సిండ్రోమ్? ఏ సిండ్రోమ్ అయ్యా? నెఫ్రోటిక్ సిండ్రోమ్. రైట్. నెఫ్రోటిక్ సిండ్రోమ్ లో ఏది తగ్గింది అయ్యా చెప్పు. నెఫ్రోటిక్ సిండ్రోమ్, వాట్ ఇస్ ద నెఫ్రోటిక్ సిండ్రోమ్? కిడ్నీకి వచ్చే ప్రాబ్లం. ఏ ప్రాబ్లం? కిడ్నీకి వచ్చే ప్రాబ్లం. దాని పేరేంటి? నెఫ్రోటిక్ సిండ్రోమ్. రైట్. ఆ హెచ్బి బఫర్ కూడా ఉంటుంది, అది రాయలేదా? సారీ, హెచ్బి బఫర్ కూడా ఉంటుంది, అది నాలుగోది. ఆర్బిసిలో చివరి బఫర్ హెచ్బి బఫరే. అది ఆర్బిసి సెల్లో మాత్రమే జరుగుతుంది. దాన్ని క్లోరింగ్ షిఫ్ట్ బఫర్ అని కూడా పిలుస్తాం. హెచ్బి బఫర్ కి ఇంకో పేరు క్లోరింగ్ షిఫ్ట్ బఫర్. ఇదంతా నేను పాఠంలో చెప్పిన, పెద్దగా చెప్పిన థియరీలో. కావాలంటే చూసుకో, థియరీలో ఉంది, కావాలంటే చదువుకో. రైట్. చెప్పయ్యా, నేను ఏదో చెప్తున్నా. నెఫ్రోటిక్ సిండ్రోమ్ లో మూడు లక్షణాలు. ఒకటి హైపో ఆల్బూ ఇమియా. హైపో ఆల్బూ ఇమియా, హైపో ఆల్బూ ఇమియా. ఇక్కడ క్లియర్ గా కనిపించేది ఏంది మనకి నెఫ్రోటిక్ సిండ్రోమ్ లో అంటే హైపో ఆల్బూ ఇమియా. హైపో ఆల్బుమియా, ఎందుకంటే కిడ్నీ వల్ల ఆల్బుమిన్ ఏమైంది? పోతుంది. కాబట్టి ఏ ఇమియా? హైపో ఆల్బుమియా. ఆల్బుమిన్ ని కిడ్నీ లూజ్ చేస్తుంది కాబట్టి బ్లడ్ లో ఏమైతుంది? బ్లడ్ లో ఏమైతుంది? తగ్గుతుంది. ఆ సిండ్రోమ్ పేరే నెఫ్రోటిక్ సిండ్రోమ్. ఆ సిండ్రోమ్ పేరేంటి? నెఫ్రోటిక్ సిండ్రోమ్. దేనిలో తేడా పడతాం? ఆల్బుమిన్ ఎక్కడుందయ్యా? ఇది డబుల్ వచ్చింది. ఓ
మురళి పలకమ్మ చేస్తారా? రైట్, సరే ఆన్సర్ మీ ఇష్టం వచ్చింది పెట్టుకోండి. అది ఏ క్యాపిటల్ ఏ పెట్టుకోండి, స్మాల్ ఏ పెట్టుకోండి. అరే మన వాళ్ళు తప్పు చేసినప్పుడు మనం ఏం చేస్తాం? రెండు కూడా ఆన్సర్. డెఫిషియన్సీ విచ్ ఎంజైమ్ లీడ్స్ టు, డెఫిషియన్సీ విచ్ ఎంజైమ్ లీడ్స్ టు పినైల్ కిటనూరియా. రైటా, ఏ కిటనూరియా? పినైల్. ఇది ఒక జెనెటికల్ డిఫెక్ట్ అయ్యా. పినైల్ కిటనూరియా ఏ డిఫెక్ట్? అడా కీటోన్ ఇన్ ద యూరిన్, కీటోన్ ఇన్ ద యూరిన్ ఏ డిఫెక్ట్ అని చెప్తున్నా నేను? జెనెటికల్ కీటోన్ ఇన్ ద యూరిన్. వాట్ ఈస్ ద కీటోన్ ఫామ్ అయ్యా? కీటోన్ కి కార్బాక్సిలిక్ గా మార్చినప్పుడు కీటోన్ ఫామ్ ఏందయ్యా? గ్లూకోజ్ సిక్స్ ఫాస్ఫటేజ్, గ్లూకోజ్ సిక్స్ ఫాస్ఫటేజ్. ఫస్ట్ అయ్యా ఒక్క నిమిషం ఉండవా. డెఫిషియన్సీ ఆఫ్ ఎంజైమ్ అన్నాడు, ఇంక్రీజ్డ్ ఎంజైమ్ కాదు, సారీ. డెఫిషియన్సీ ఎంజైమ్ ఏమో ఫినాలినిన్ హైడ్రాక్సిలేజ్, ఇది డెఫిషియన్సీ. ఇంక్రీజ్డ్ ఎంజైమ్ ఏమో గ్లూకోజ్ సిక్స్ ఫాస్ఫటేజ్. డెఫిషియన్సీ తగ్గిందేమో ఇది, పెరిగిందేమో ఇది, సారీ. డెఫిషియన్సీ అడిగారు కాబట్టి అడా ఫినాయిల్ అలనిన్ హైడ్రాక్సిలేజ్, ఫినాయిల్ అలనిన్ హైడ్రాక్సిలేజ్, ఫినాయిల్ అలనిన్ హైడ్రాక్సిలేజ్. పెరిగేది గ్లూకోజ్ సిక్స్ ఫాస్ఫటేజ్, అది మిస్ అయితే ఇదే పెరుగుతుంది. రైట్, అమ్మా చెప్పండి వాట్ ఎగ్జాక్ట్లీ దట్ ఎడా మనము ఏమిచ్చిండు? డి ఎల్లా అయ్యాది అదే ఆలోచిస్తున్నాం. డికా బ్లడ్ పిహెచ్, డికా ఎవడు అదే చూస్తున్నా, డికా ఎవడని. రైటా, వాడు ఎగ్జాక్ట్ అంటే వాని లెక్క ప్రకారం డికా అనేటోడు ఎవడో మనకు తెలియాలి. మనోళ్ళు షార్ట్ కట్ లో రాసిరా, క్వశ్చన్ షార్ట్ కట్ లో ఉందా ఏందో మనకు తెలియదు అది. అయ్యా డికా ఏందో ఆన్లైన్ లో చెప్, ఫుల్ ఫామ్ చెప్తే నేను దాని ఆన్సర్ చెప్తా. డికా ఎవడో తెలియాలయ్యా నాకు. అమ్మమ్మమ్మ ఏందది, ఏమొస్తుంది? వామ్మో, డిఫరెంట్ ల్యూకోసైట్ ఎస్టిమేషనా? అసలు దీనికి డైవర్టికులం ఇన్ఫ్లమేషన్ అండ్ కాంప్లికేషన్ అసెస్మెంట్. ఏందయ్యా ఇది, డైవర్టికులం ఇన్ఫ్లమేషన్ ఏ కాదు సార్. డయాబెటీస్ కీటో, డయాబెటీస్ కీటో ఎసిడోసిస్. కీటో అయ్యా అంతే ఉందా? నాకు తెలిసి వాళ్ళు కొట్టుడే తప్పు కొట్టాడు. నాకు తెలిసి డికేఏ అయి ఉంటుంది అది, డికేఏ. వీళ్ళు కొట్టే దగ్గర ఏం చేసారంటే ఈ డి కేని డిఐసిఏ ఇట్లా కొట్టిరు, ఇలా ఉండి ఇలా ఉంది కదా, దీని తుకడా చేసిరు. రైట్, దీన్ని ఏం చేసిరంటే తుకడా చేసిరు, డిఐసిఏ ఇట్లా చేసిరు. నాకు తెలిసి ఇట్లా కాదు ఇది, డి ఇది డికేఏ డయాబెటీస్ కీటో ఎసిడోసిస్, ఇది నాకు తెలిసి డయాబెటీస్ కీటో. ఇప్పుడు సింక్ అవుతుంది ఆన్సర్ కూడా. డయాబెటీస్ కీటో ఎసిడోసిస్ లో పిహెచ్ ఏమైతుంది? ఎసిడిక్ అవుతుంది. ఆన్సర్ రైట్, అది కరెక్షన్, అది పక్కా ఇక ఫిక్స్ అయిపో నువ్వు. అడే డయాబెటీస్ కీటో ఎసిడోసిస్ లో బ్లడ్ పిహెచ్ ఏమైతుంది అయ్యా అంటే ఎసిడిక్ అవుతుంది, అది ఫిక్స్, అది ఫిక్స్, అది కరెక్టే, అది కరెక్టే. కొట్టేటప్పుడే తప్పది, అది కరెక్షన్ చేసుకోరు, కరెక్షన్ చేసుకోరు, కరెక్షన్ చేసుకోరు.
వాట్ ఈస్ ద మెయిన్ రోల్ ఆఫ్ విటమిన్ కే? కొట్టు రైట్ విజయ బెరిబెరియా స్కర్వియా నన్ ఆఫ్ ది అయ్యా ఇది ఏంటిదమ్మా క్లాటింగ్ ఎన్నిసార్లు రాయాలో ఏ కాదయ్యా డైవర్టికులం ఇన్ఫ్లమేషన్ అండ్ కాంప్లికేషన్ అసెస్మెంట్ కాదు అది నేను చెప్తున్నా కదా అది సింపుల్ ఇదే అయ్యా అయ్యయ్యో లివర్ మొన్ననే కదా నేను పాఠం చెప్పిన 2, 7, 9, 10 లివర్ రిలీజ్ చేస్తుంది కానీ చెప్పేటోడు ఎవడు విటమిన్ కే వచ్చి చెప్తేనే ఇవి బయలుదేరుతాయి ఫంక్షనల్కి వెరీ ఇంపార్టెంట్ Which of the following condition is associated with the elevated level of serum amylase lipase amayya ipude kada cheppina paada acreatic ayya na chalo chalo ipude paadam cheppina very easy kada chalo ha hepatitis cheppava hepatitis elevation cheppava vadda sigga bayama paada endayya ALT, AST, ALT, AST, cholecystitis, దేని లెవెల్ అయ్యా cholecystitis ని చెప్పేది CCK, వామ్మో సారి ఇదో కొత్త రాసిండు అయ్యా CCK అనేది ఇంటెస్టైల్ నుంచి రిలీజ్ అయ్యి గాల్ బ్లాడర్ మీద పెత్రం చలాయించే ఒక హార్మోన్ కోలీసిస్టోకైనేస్ అనే హార్మోన్ హార్మోన్ పేరేంటి కోలీసిస్టోకైనేస్ సీసీకే అంటారు సీసీకే పనేందో తెలుసా రిలీజ్ అయ్యేది స్మాల్ ఇంటెస్టైన్ నుంచి యాక్ట్ చేసేది మాత్రం గాల్ బ్లాడర్ అండ్ ప్యాంక్రియాస్ గాల్ బ్లాడర్ అండ్ ప్యాంక్రియాస్ ఇక్కడ రిలీజ్ అయ్యి అక్కడ పెత్తనం చెలాయించే హార్మోన్ పేరే సీసీకే కోలీసిస్టోకైనేస్ అంటే క్యాబోడ్రమ్ సార్ అంటే గాల్ బ్లాడర్ సంచి ఖాళీ అవుతుంది ప్యాంక్రియాస్ ఖాళీ కావాలంటే ఖాళీ చేసే హార్మోన్ పేరు సీసీకే అర్థం కాలే స్మాల్ ఇంటెస్టైన్ ఉందా ఏ ఇంటెస్టైన్ స్మాల్ ఇంటెస్టైన్ నుంచి ఒక హార్మోన్ బయలుదేరుతుంది ఎవరు పంపిస్తాడంటే స్మాల్ ఇంటెస్టైనే పంపిస్తాడు ఎందుకు పంపిస్తాడంటే గాల్ బ్లాడర్ సంచిని ఖాళీ చేయి ఖాళీ చేస్తే అక్కడ నుంచి ఎంజైమ్స్ వస్తే ఈ తిండిని కరిగిస్తారు ప్యాంక్రియా సంచిని ఖాళీ చేయి అక్కడ నుంచి వాళ్ళు వస్తుంది కరిగిస్తారు గాల్ బ్లాడర్ సంచిని ప్యాంక్రియా సంచిని ఖాళీ చేసే హార్మోన్ పేరేంటి సీసీకే ఎక్కడి నుంచి వచ్చింది స్మాల్ ఇంటెస్టైన్ ఖాళీ ఎవరిని చేసింది గాల్ బ్లాడర్ సంచిని ప్యాంక్రియా సంచిని ఖాళీ చేసేది ఖాళీ ఐ మీన్ యాక్ట్ టు కైనేస్ యాక్ట్ టు కైనేస్ సిరోసిస్ మార్కర్ ఏ సిరోసిస్ మార్కర్ చెప్పు సిరోసిస్ మార్కర్ చెప్పవంటే సిరోసిస్ మార్కర్ ఏంటి మరి చెప్పవంటే చెప్పట్లేదు నువ్వు స్లోగా చెప్తున్నావు సిరోసిస్ మార్కర్ ఏంటి ఏఎస్టి అరే ఏఎల్టీ కూడా బట్ స్పెసిఫిక్ ఏంటి ఏఎస్టి చెప్పినగా కొంచెం తీరి ఇట్లా టచ్ అయింది అనుకో ఎంసిక్యూస్ ని మసాలాతో పాప్కార్న్ చేసుకోవచ్చు దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వీలేదు యుద్ధం పెట్టిరు సరే మేజర్ ఎక్స్ట్రా సెల్యులార్ క్యాటయాన్ చెప్పవా అయ్యా ఎక్స్ట్రా బయట బయట ఎవడు ఈసీఎఫ్ లోపల ఎవడు ఐసీఎఫ్ సెకండ్ సెకండ్ ఏందంటున్నా నేను సెకండ్ ఈసీఎఫ్ ఎవడు రైట్ సెకండ్ ఐసీఎఫ్ ఎవడు నా ఇవన్నీ మనం ముందే మాట్లాడుకున్నాం ముందే మాట్లాడుకున్నాం ఆన్సర్ ఏంది రైట్ 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 పొద్దుపోయిన తర్వాత మీరు ఆన్సర్ చెప్పారని నాకు అర్థమైంది రైట్ సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్రూమర్ మార్కర్ ఫర్ ద ప్రోస్టేట్ క్యాన్సర్ ఏ మిగతా నేను రాయా మిగతాది ఐ జస్ట్ గో విత్ దిస్ రైట్ వాట్ ఎగ్జాక్ట్లీ 19 సిఏ 19 అయ్యా కొత్తది వచ్చిందా ఒకటి ఇప్పుడు చెప్పు రైట్ సిఏ 19 మొన్న నేను సిఏ 15 CA 19 రాయలేదా
జీజీటి వాడు ఎక్స్టెన్షన్ అయ్యా అయ్యా సిఏ 19 మనం ఇక 15 మార్కర్ రాసిన బ్రెస్ట్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ రాయలేదా నేను ఓ 19 అండ్ 15 బ్రెస్ట్ క్యాన్సర్ అయ్యా రాయలేదా సరే సరే ఎవరికో రాసిన సరే సరే నో ప్రాబ్లం యూ జస్ట్ గో విత్ దిస్ అయ్యా ఏఎల్ఫి ఇందాకనే చెప్పిన ఏఎల్ఫి ఇందాకనే చెప్పిన ఏఎఫ్పి ఇందాక చెప్పిన ఆల్ఫా ఫిటో అన్ని రాసిన లివర్ ఏమని రాసిన లివర్ ఒక సారీ అమ్మ ఇది గుర్తుపెట్టుకో సిఏ 15 సారీ సిఏ 15 ఏంటి బ్రెస్ట్ సిఏ 19 కార్బోహైడ్రేట్ అన్హైడ్రేజ్ మార్కర్ కార్బోహైడ్రేట్ అన్హైడ్రేజ్ మార్కర్ కార్బోహైడ్రేజ్ అన్హైడ్రేజ్ మార్కర్ దీని అమైలేజ్ మార్కర్ అని కూడా అంటారు ఇలేజ్ అమైలేజ్ మార్కర్ ప్యాంక్రియాటిక్ లో కూడా సెకండరీ మార్కర్ ఇది కార్బోహైడ్రేట్ అమైలేజ్ ఉంది కదా ప్యాంక్రియాటిక్ లో సెకండరీ మార్కర్ కార్బోహైడ్రేట్ ప్యాంక్రియాటిక్ లో సెకండరీ ప్యాంక్రియాటిక్ కి సెకండరీ మార్కర్ కింద రాసుకోండి విచ్ ఆఫ్ ది డెఫిషియన్సీ మెగాలోబ్లాస్టిక్ ఎనీమియా అయ్యా మెగా మెగా ఫ్యామిలీ మెగాస్టార్ ఫ్యామిలీ విటమిన్ బి 12 అండ్ ఫోలిక్ యాసిడ్ మెగాస్టార్ అయ్యా విచ్ ఆఫ్ ది మేజర్ క్యారియర్ ఆఫ్ ఫర్ ద కొలెస్ట్రాల్ ప్లాస్మా క్యారియర్ ఎక్కడి నుంచి కొలెస్ట్రాల్ దేనిలోకి ప్లాస్మాలోకి ప్లాస్మాలోకి తీసుకెళ్లేది ఎవరు అరే బ్యాడ్ బాయ్ ప్లాస్మాలోకి తీసుకెళ్లేది ఎవరు అడే లివర్ లోకి తీసుకొచ్చేది అయ్యా ఇంటూ లివర్ హెచ్డిఎల్ ఇంటూ ప్లాస్మా ఎవడాడు ఎల్డిఎల్ ఇంటూ ప్లాస్మా ఎవడాడు ఎల్డిఎల్ గుర్తుపెట్టుకోండి ప్లాస్మాలోకి పోయిందంటే వాడు ఎల్డిఎల్ లివర్ లోకి వచ్చిందంటే హెచ్డిఎల్ హెచ్డిఎల్ క్లియరా రైట్ కోలీ మైక్రాన్ ఏది బైల్ ప్లాస్మా ఏ ప్లాస్మా బైల్ ప్లాస్మా విఎల్డిఎల్ ఏది ఎక్కువ ఉంటది ఏ గ్లిజరాయిడ్స్ ట్రైగ్లిజరాయిడ్స్ ఇది కూడా ఎల్డిఎల్ వాళ్ళ ఫ్యామిలీనే బట్ హాఫ్ విచ్ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సింగ్ మోస్ట్ కామన్లీ అసోసియేటెడ్ టెటానీ అరే టెటానస్ అంటే హైపోకాల్సిమియా యారో టెటానస్ అంటే ఏంటి హైపోకాల్సిమియా దట్ ఈస్ కాల్డ్ యాస్ ఏ టెటానీ టెటానస్ అని దేన్ని అంటారు సార్ అంటే జాలాక్ ఏ లాక్ జాలాక్ రైట్ టెటానస్ లో ఏ లాక్ అవుతుంది అంటే జాలాక్ అవుతుంది అంటే ఏంది సార్ అంటే టెటానస్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ సినారియోస్ ఏంటంటే కాల్షియం లెవెల్ తగ్గినప్పుడు వచ్చే ప్రాబ్లం పేరే టెటానస్ ఏనస కాల్షియం లెవెల్ తగ్గరాని ఏమేమి చెప్తున్నా నేను హైపోకాల్సిమియా ఆ సైన్ పేరు ఇంకా నేను డెప్త్ గా పోతే సైన్ పేరు ట్రిస్మస్ దీని సింపుల్ గా జాలాక్ అంటారు ఏలాక జాలాక్ ఇక నేను చెప్పుకుంటూ పోతే చాలా ఉంటది దీంట్లో రెండు సైన్లు కూడా చూస్తాము ట్రోసియార్ సైన్ అంటారు చౌస్టిక్ సైన్ అంటారు అదంతా డెప్త్ అవసరం లే మొత్తానికి కాల్షియంతో వచ్చే ప్రాబ్లం పేరేంటి కాల్షియం లెవెల్ డిక్రీజ్ హైపోకాల్సిమియా ఏ కాల్సిమియా హైపోకాల్సిమియా ఫిక్స్ అయ్యాను టెటానస్ లో ఏం తగ్గుతుంది కాల్షియం తగ్గుతుంది విచ్ ఆఫ్ ది అంటే సీరం లో నేను చెప్పేది కాల్షియం సీరం లో తగ్గితే దాని పేరేంది హైపోకాల్సిమియా పేరేంటి హైపోకాల్సిమియా చెప్పు దోస్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇంక్రీజింగ్ ఇన్ ద సీరం డ్యూరింగ్ ద డిహైడ్రేషన్ అయ్యా దొరికింది అయ్యా ఇందాకనే చెప్పిన ఇది కూడా రైట్ ఇందాకనే చెప్పిన ఈ బిట్టు వెరీ సింపుల్ ఆఫ్ దట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఏంటిది ఏసీఎమా రైట్ ఏసీఎమ్మా రైట్ కాన్సన్ట్రేషన్ ఆటోమేటిక్ గా ఎక్స్క్రీట్ కాదు కాబట్టి
డిహైడ్రేషన్ ఒక నిమిషం ఉండు ఇంక్రీజింగ్ ఇన్ సీరం డ్యూరింగ్ డిహైడ్రోజినేస్ పొటాషియం కాదయ్య సారీ పొటాషియం కాదయ్యా సోడియం ఏంటిది అది సోడియం పొటాషియం కాదు నీకు ఇందాకనే చెప్పిన వాట్ ఎక్స్టెన్షన్ అంటే వాట్ ఎక్స్టెన్షన్ అంటే డిహైడ్రోజినేస్ డిహైడ్రోజినేస్ వాటర్ లాస్ అయితే పొటాషియం ఏమో ఎక్స్క్రీట్ అవుతుంది సోడియం ఏమో రీఅబ్జార్ప్షన్ అవుతుంది అప్పుడు పెరిగేది సోడియమే పొటాషియం కాదు పెరిగేది ఏంది సోడియం పొటాషియం కాదు అప్పుడు యూరిన్ లో సోడియం తగ్గుతది సీరం లో సోడియం పెరుగుతది అది గుర్తుపెట్టుకో సీరం లో సోడియం పెరిగిందంటే అంటే వాటర్ మాత్రమే బయటికి వస్తుంది అయ్యా ఈ ఈ సింబల్ చెప్పాలంటే ఏ గంట దూరం ఇప్పుడు పోవాలా నేను ఏ లూట ఏ లూట ఆ అయ్యా సాల్వెంట్ బయటికి వస్తే సొల్యూట్ సోడియం లోపలికి పోతుంది సాల్వెంట్ బయటికి వస్తే సాల్వెంట్ మాత్రమే బయటికి వస్తుంది అంటే ఏంటి డిహైడ్రేషన్ అంటే ఓన్లీ వాటర్ మాత్రమే బయటికి వస్తుంది అప్పుడు లోపల ఎవరి కాన్సంట్రేషన్ పెరుగుతుంది సోడియం కాన్సంట్రేషన్ పెరుగుతుంది వాట్ ఐఎమ్ బోల్డౌన్ సార్ అంటే ఏ బోల్డౌన్ సార్ మై అడా అందరూ అందర్ వాటర్ అయ్యే చేపలు అయ్యి వాటర్ మాత్రమే బయటికి పోయాయి లోపల ఏం మిగిలిపోయాయి దట్ ఈస్ వాట్ దస్ దట్ ఈస్ వాట్ ద సినారియో ఇది మొన్న మీకు చెప్పిన సినారియో మీకు చెప్పాను నర్సింగ్ వాళ్ళకి చెప్పాను నాకు ఎవరు చెప్పాను గుర్తులేదు అదే అది గుర్తుపెట్టుకోండి వాటర్ మాత్రమే బయటకు వస్తే సోడియం లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి బ్లడ్ లో దేంట్లో బ్లడ్ లో సీరం కాదు సెల్ కాదు ఇది బ్లడ్ బ్లడ్ లా సింపుల్ సినారియో అడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డిహైడ్రేషన్ లో సీరం లో ఏది ఇంక్రీజ్ అవుతుంది సోడియం ఏది డిక్రీజ్ అవుతుంది పొటాషియం ఏది డిక్రీజ్ అవుతుంది పొటాషియం ఎందుకంటే పొటాషియం అనేది డిహైడ్రోజన్ లో ఎక్స్క్రీషన్ అవుతుంది అప్పుడు సోడియం రీఅబ్జార్ప్షన్ అవుతుంది దట్ ఈస్ వాట్ ద సినారియో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ మోస్ట్ స్పెసిఫిక్ మార్కర్ ఫర్ ఎంఐ ఇప్పుడే చెప్పిన సికే అయ్యా ట్రోపో అయ్యా ఓ సారీ మోస్ట్ స్పెసిఫిక్ అన్నాడు కదా ఎర్లీ మార్కర్ ఎర్లీ మార్కర్ ఏమో సారీ 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 అమ్మా ఎర్లీ మార్కర్ ఏమో సికేఎంబి అంటే స్పెసిఫిక్ మార్కర్ ఏమో ట్రోపోనిన్ సారీ విత్ దట్ స్పెసిఫిక్ మార్కర్ ట్రోపోనిన్ స్పెసిఫిక్ మార్కర్ ట్రోపోనిన్ స్పెసిఫిక్ మార్కర్ ట్రోపోనిన్ మోస్ట్ స్పెసిఫిక్ ఏంటమ్మా అంటే ట్రోపోనిన్ కనిపించే మార్కర్ రైట్ సికేలో కనిపించేది సికేఎంబి అది ఎర్లీ మార్కర్ అంటే ముందుగానే కనిపిస్తుంది లేట్ గా కనిపించినా స్పెసిఫిక్ గా చెప్పేది ఏంది అడే స్పెసిఫిక్ గా చెప్పేది ఏంది ట్రోపోనిన్ అడే ట్రోపోనిన్ ఇస్ ద మార్కర్ ఎర్లీ మార్కర్ ఏందమ్మా అంటే సికేఎంబి ఆన్సర్ అయితే సీనే పెట్టుకోండి మూడు రెండు ఉంటాయి అడే ట్రోపోనిన్ రైట్ ఐ ఉంటది ట్రోపోనిన్ టీ ఉంటది ఈ రెండు కూడా మార్కర్స్ అడే ఐ మార్కరే టీ మార్కరే ఇంకా చెప్పాలంటే ట్రోపోనిన్ ఐ ట్రోపోనిన్ టి ట్రోపోనిన్ పి కూడా ఉంటది అది రేర్ మార్కర్ బట్ ట్రోపోనిన్ ఐ ట్రోపోనిన్ టి మాత్రం స్పెసిఫిక్ మార్కర్స్ కార్డియాక్ స్పెసిఫిక్ మార్కర్స్ అని చెప్తాము రైట్ దట్ టూ నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఇదేంది రిపీట్ అవుతున్నాయా ఇది ఇందాకనే చెప్పినా కదా ఓ ఇది రాలేదా ఇందాక రాలేదా ఇది ఇందాక కూడా నెఫ్రోటిక్ సిండ్రోమ్ వచ్చింది కదా ఇందాక నెఫ్రోటిక్ సిండ్రోమ్ క్వశ్చనే రాలేదా అచ్చా అక్కడ ఆల్బుమిన్ ఆప్షన్ ఉందా వదిలే 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 ఆప్షనే వేరే ఉంది ఏ క్వశ్చన్ ఏం కాదు ఆప్షన్ వేరే ఉంది అడా ఇప్పుడేంది నెఫ్రోటిక్ సిండ్రోమ్ లో ఏం చూస్తాం హైపర్ టెన్షన్ ప్రోటీన్యూరియా హెమటూరియా ఇంక్రీజింగ్ జిఎఫ్ఆర్ ఏం చూస్తాం ప్రోటీన్యూరియా ఇందాక నేను చెప్పాను అయ్యా ఏం లాస్ అవుతుంది లాస్ లాస్ ఏ ప్రోటీన్ అయ్యా అరే లాస్ ఏమైతుంది అప్పుడు సీరంలో ఏమైతుంది
అరే శరీరంలో ఇందాక నేను చెప్పిన హైపో ఆల్బుమియా, హైపో ఆల్బుమియా అయ్యా నెఫ్రోటిక్ సిండ్రోమ్ లో ప్రోటీన్ అంటే ఆల్బుమిన్, ఆల్బుమిన్ కిడ్నీ నుంచి బయటకు వస్తే శరీరంలో ఆల్బుమిన్ లెవెల్స్ ఏమైతే ఆటోమేటిక్ గా తగ్గుతాయి, దాని పేరే హైపో ఆల్బుమినియా, హైపో ఆల్బుమినియా దాని పేరు రైట్. అది ప్రోటీన్ లెవెల్స్ లో చేంజెస్, ప్రోటీన్ లెవెల్స్ లో చేంజెస్ హైపో ఆల్బుమినియా. నెక్స్ట్ ఇఫ్ యు హావ్ టు చెక్ విత్ ద నెక్స్ట్ నెక్స్ట్ గనుక చెక్ చేస్తే, నెక్స్ట్ గనుక చెక్ చేస్తే వాట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ నెక్స్ట్ అంటే ట్యూమర్ మార్కర్ ఓవేరియన్ అయ్యా సిఏ రైట్. బ్రెస్ట్ గబగబా చెప్పవా రైట్. ప్యాంక్రియాస్ అండ్ కార్బోహైడ్రేట్ ఎలాగైనా గుర్తుపెట్టుకో. ఓవరీ ప్యాంక్రియాస్ అదే సెకండ్ మార్కర్ నాన్ స్పెసిఫిక్, అది కార్బోహైడ్రేట్ లో నాన్ స్పెసిఫిక్. అది విచ్ ఆర్ ది ఫాలోయింగ్ మైక్రోసిస్టిక్ హైపోకాండ్రిక్ అయ్యా అయ్యా మైక్రోసిస్టిక్ హైపోకాండ్రిక్ ఒకటి. మీకు అన్ని అనిమియాస్ నేనే చెప్పిన, చెప్పలేదు అనకండి, అనిమియాలో అన్ని చెప్పిన. పొట్టోడు, అరే పొట్టోడు ఎవరమ్మా, ఐరన్ ఎక్కడుండీడు పొట్టోడు ఎవడమ్మా, ఐరన్ పొడుగోడు విటమిన్, అయ్యో పొడుగోడు అంటే ఐ మీన్ మెగాలో బ్లాస్టిక్, పొట్టోడు అంటే ఐ మీన్ మైక్రోసిస్టిక్. మైక్రోసిస్టిక్ ఏమో మీకు ఐరన్ అని చెప్పిన, మీరు చదవట్లే. మైక్రోసిస్టిక్ ఏంటి ఐరన్, మెగాలో బ్లాస్టిక్ ఏంటి విటమిన్ బి ట్వెల్వ్ ప్లస్ ఫోలిక్ అమ్మా, ఇది ఫెర్రస్, ఎఫ్ఈ అంటే ఫెర్రస్. ఫెర్రస్ అనేది కెమికల్ నేమ్ ఆఫ్ ఐరన్, ఐరన్ కి కెమికల్ నేమ్ పేరేంటి ఫెర్రస్, అది కెమికల్ నేమ్, అది కెమికల్ నేమ్. సెకండ్ వన్ ఏంటి విటమిన్ బి ట్వెల్వ్, ఏ అనిమియా వస్తుంది మెగాలో బ్లాస్టిక్ అనిమియా, వాని తోక ఎవడు ఫోలిక్ యాసిడ్, ఇది ఫోలిక్, ఇది విటమిన్ నైన్, విటమిన్ నైన్ అది ఫోలేట్, విటమిన్ నైన్ ఏంటి ఫోలేట్ రైట్. ఐరన్ కి ఇంకో పేరు ఫెర్రస్, ఐరన్ కి ఇంకో పేరేంటి ఫెర్రస్, నో కన్ఫ్యూజన్, నో కన్ఫ్యూజన్. ఇది మినరల్, ఇది వైటమిన్, ఫోలిక్ ఏమో వైటమిన్, ఫెర్రస్ ఏం అంటే ఐరన్ ఏమో మినరల్. ఇంకా డెప్త్గా పోతే వేరే కథ. హీమోలైటిక్ ఎనీమియా, ఏ లైటిక్ హీమోలైటిక్ ఎనీమియా, దేని కారణంగా ఆర్బిసి డ్యామేజ్ రైట్, అది జెనెటికల్ గా రావచ్చు రైట్, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ లో రావచ్చు, ఏ ట్రాన్స్ఫ్యూజన్ లా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ లో రావచ్చు, బై బర్త్ కూడా రావచ్చు, దాని పేరేంటి హీమోలైటిక్ ఎనీమియా. ఆర్బిసి అనేది రీప్లేస్, పాతకి పోయి కొత్త వస్తే అది హీమోలైటిక్ ఎనీమియా. ఏ ప్లాస్టిక్ ఎనీమియా అయ్యా, ఏ ప్లాస్టిక్ ఎనీమియా, మీకు అన్ని ఎనీమియాస్ నేనే చెప్పిన అయ్యా అయ్యా. ఏ సెల్స్, బోన్ మ్యారో, ఏ మ్యారో అయ్యా బోన్ మ్యారో. ఏ ప్లాస్టిక్ ఎనీమియా అనేది బోన్ మ్యారో డెఫిషియన్సీ, బోన్ మ్యారో డెఫిషియన్సీ. నేను అనీమియాలో ఆల్ టైప్ ఆఫ్ అనీమియాస్ చెప్పిన లాస్ట్ టైం, ఒక్కటి కూడా వదలకుండా చెప్పిన, ఇంటికి పోయి అది చూడండి ఎక్కడ చెప్పినా, ఇగో ఇక్కడ చెప్తురు మనోళ్ళందరూ కూడా రైట్. బోన్ మ్యారో అనీమియా లాస్ట్ టైం అనీమియాలో ఆల్ టైప్స్ మీకు చెప్పినా చెప్పలేదా, నాకు కన్ఫర్మ్ చేయండి. నేను పక్కా చెప్పిన, ఒకవేళ మీరు వీడియోలలో లేదు అంటే మళ్ళీ మొదలు పెడతా, ఇక టైప్స్ ఆఫ్ అనీమియాస్లో మళ్ళీ మొదలు పెడతా. Which electrolyte imbalance is most commonly seen decay? Diabetes, ketoacidosis. ఇందాక చెప్పిన కదా డైల్యూట్ వాటర్, ఏ ల్యూట్ వాటర్ అమ్మా డైల్యూట్ వాటర్, సింపుల్ గా వాట్ ఇస్ ద డైల్యూట్ వాటర్, డైల్యూట్ వాటర్ లో ఏముంటది, వాట్ వీ కెన్ సీ ద డైల్యూట్ వాటర్, డైల్యూట్ వాటర్ లో ఏముంటది, నంబర్ వన్ డైల్యూట్ వాటర్ లో ఏమైతుంది అంటే పొటాషియం లెవెల్స్ అనేవి ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అవుతాయి యూరిన్ లో, డిక్రీజ్ అవుతాయి బ్లడ్ లా. బట్ డికే అయ్యేలా ఏం జరుగుతుంది అంటే పొటాషియం కంటే ఎక్కువగా డామేజ్ చేసేది ఏందమ్మా అంటే కాల్షియం, పొటాషియం డిక్రీజ్ అవుతుంది ఇంక్రీజ్ కాదు.
యూరిన్ లా ఇంక్రీజ్ హైపర్ కెలీమియా కాదు హైపో కెలీమియా ఏమిచ్చింది ఇక్కడ హైపర్ కెలీమియా ఇచ్చింది కాదు ఏ కెలీమియా హైపోకెలీమియా రైట్ హైపోకెలీమియా ఇది సెకండరీ సినారియో డికేఏలో పక్కా జరిగేది ఏందమ్మా అంటే మెటబాలిక్ చేంజెస్లో ఎక్కువగా వచ్చేది ఏందమ్మా అంటే హైపర్ క్యాల్సిమియా ఉంటుంది హైపర్ రైట్ సారీ హైపో క్యాల్సిమియా ఉంటుంది రైట్ క్యాల్షియం లెవెల్స్ యూరిన్లో ఎక్కువ ఉంటుంది రైట్ దీన్నే మెటబాలిక్ కీటో ఎసిడోసిస్ అంటారు దీని పేరు ఇంకొకటి ఏంటి మెటబాలిక్ కీటో ఎసిడోసిస్ బ్రీతింగ్ లో ఫ్రూటీ స్మెల్ బ్రెత్ హైపోకాల్సిమియాలో కనిపిస్తుంది మెటబాలిక్ కీటో ఎసిడోసిస్ డికేఏలో మోస్ట్ కామన్ గా జరిగేది క్యాల్షియం నాట్రిమియా నుంచి వదిలేసాడు డికేకి నాట్రిమియాకి పెద్ద రిలేషన్ లేదు పొటాషియం కి క్యాల్షియం కి నెక్స్ట్ వాట్ ఈస్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ హైపర్ క్యాల్సిమియా ఏ క్యాల్సిమియా హైపర్ క్యాల్సిమియా చెప్పవా హైపర్ క్యాల్సిమియాకి కారణం ఎవరమ్మా హైపర్ పారాథైరాయిడిజం చెప్పాను కదా పారాథైరాయిడ్ ఇంక్రీజ్ అయితే క్యాల్షియం తోడుబడేస్తుంది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ హైపర్ థైరాయిడ్ ఏంది నాకు అర్థం కాలే వీడియోస్ సపరేట్ గా అప్లోడ్ చేయండి సార్ ప్లీజ్ కుకీస్ మార్కర్స్ మైక్రోస్కోప్స్ స్టెయినింగ్స్ హైపర్ పారాథైరాయిడిజం దేని వల్ల వస్తుంది హైపర్ క్యాల్సిమియా దానివల్ల వచ్చేది ఏంటి హైపర్ క్యాల్సిమియా చెప్పాను కదమ్మా పారాథైరాయిడ్ హార్మోన్ బ్లడ్ లో క్యాల్షియం లెవెల్స్ ని ఇంక్రీజ్ చేస్తుంది మళ్ళీ చెప్తున్నా పారాథైరాయిడ్ హార్మోన్ బ్లడ్ లో క్యాల్షియం లెవెల్ ఏం చేస్తుంది ఇంక్రీజ్ చేస్తుంది ఒకవేళ పారాథైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నట్టయితే బ్లడ్ లో క్యాల్షియం లెవెల్స్ ఇంకా ఇంక్రీజ్ అయితే దాని పేరు ఏంటి హైపర్ క్యాల్సిమియా అయ్యా రెండు హార్మోన్స్ చెప్పినా నేను బ్లడ్ లో చెప్తున్నా కన్ఫ్యూజన్ బ్లడ్ లో క్యాల్షియం రెగ్యులేట్ చేసేది రెండు హార్మోన్స్ అమ్మా కన్ఫ్యూజ్ వద్దు ఆ రోజు కూడా చెప్తున్నా ఈరోజు కూడా చెప్తున్నా ఎప్పుడైతే బ్లడ్ లో క్యాల్షియం లెవెల్ ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ లో క్యాల్షియం లెవెల్ లెస్ దాన్ 8.0 ఉంది ఇది ఎప్పుడైతే 8.0 ఉంటుందో పారాథైరాయిడ్ హార్మోన్ ఏ హార్మోన్ క్యాల్షియం ని ఇంక్రీజ్ చేయడానికి బయలుదేరుతుంది క్యాల్షియం ఏం చేస్తుంది ఎవరు చేసింది పారాథైరాయిడ్ హార్మోన్ ఒకవేళ మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు సార్ బ్లడ్ లో క్యాల్షియం లెవెల్స్ మోర్ దాన్ 11 ఇంక్రీజ్ అయిందా తగ్గిందా ఒకవేళ బ్లడ్ లో క్యాల్షియం లెవెల్స్ పెరిగితే అప్పుడు వచ్చేటోడు ఏటోనిన్ ఇది నేను అంత ముందు పాఠంలో చెప్పిన మీకు గుర్తుందా బ్లడ్ లో క్యాల్షియం లెవెల్ తగ్గంగానే దాన్ని పెంచడానికి వచ్చినోడు పారాథైరాయిడ్ హార్మోన్ దాన్ని పెంచి నార్మల్ చేసి వెళ్ళిపోతాడు ఏ హార్మోన్ పారాథైరాయిడ్ హార్మోన్ క్లియరా ఒకవేళ బ్లడ్ లో క్యాల్షియం లెవెల్ ఎక్కువగా ఉందనుకో అప్పుడు ఎవడు వస్తాడు కంట్రోల్ చేయడానికి క్యాల్షియం ఇది ఏం చేస్తాడంటే సీరంలో క్యాల్షియం ని డిక్రీజ్ చేస్తాడు సీరంలో క్యాల్షియం డిక్రీజ్ చేసేటోడు ఎవడు క్యాల్సిటోనిన్ సీరంలో క్యాల్షియం లెవెల్స్ ని పెంచేటోడు ఎవడు పారాథైరాయిడ్ హార్మోన్ ఇప్పుడు క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే పారాథైరాయిడ్ హార్మోన్ సారీ హైపర్ క్యాల్సిమియా ఏ క్యాల్సిమియా అంటే ఏమంటుందంటే బ్లడ్ లో క్యాల్షియం లెవెల్స్ బాగా పెరిగినాయి ఎవడు కారణమై ఉంటాడు
పారాథైరాయిడ్ గ్లాండ్ పిచ్చెక్కింది. నార్మల్గా తగ్గితే నార్మల్ చేసి వెళ్ళిపోవాలి. పారాథైరాయిడ్కి పిచ్చెక్కింది అనుకో, నార్మల్ చేయదు, పెంచుకుంటూ పోతూనే ఉంటుంది. ఎండలు ఎంచుతుందండి దానికి తెలియనే తెలియదు. అది హైపర్ క్యాల్సిమియా అవ్వడానికి కారణమైన హార్మోన్ పేరేంటి? పారాథైరాయిడ్ హార్మోన్. అది గుర్తుపెట్టుకోండి. మోస్ట్ స్పెసిఫిక్ డయాగ్నోసిస్ సో సిస్టమాటిక్ లూపస్ ఎరిథెమాటస్. ఫస్ట్ టైం వస్తే మొత్తం చెప్తుంది ఈ చరిత్ర. సిస్టమాటిక్ లూపస్ ఎరిథెమాటస్ అంటే ఏందమ్మా అంటే ఎర్రటి చారలు గొక్కున్నప్పుడు ఎర్రగైతే చూడు, అట్లా బాడీ మొత్తం ఎర్రటి ఎలర్జీ అమ్మ నేను చెప్పేది. ఏది ఎలర్జీ? ఇది డస్ట్ పడ్డప్పుడు వచ్చిన ఎలర్జీ కాదు, లోపల బ్లడ్ రియాక్షన్ ఇచ్చినందుకు వచ్చిన ఎలర్జీ. దాని పేరు ఏంది? అది రావట్లే, అది నేనేం చేయలేను. ఇప్పుడు అక్కడ ఏమైనా ఉందా? సెల్స్ ఏమైనా ఉంటే ఇచ్చేసాను. అడా దాని సిస్టమాటిక్ లూపస్ ఎరిథెమాటస్ అంటారు. ఎందుకు వచ్చింది సార్ అంటే ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఏ ఇమ్యూనా? ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఇది సిస్టమాటిక్ లూపస్ ఎరిథెమాటస్ ఏ డిసీజ్? ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఏమైంది? అడా ఏమైందమ్మా? అడా బాడీలో ఉండే యాంటీజెన్ యాంటీబాడీస్ మధ్యన పంచాయ జరిగినప్పుడు బయట కనిపిస్తుంది ఎర్రటి చారలు. ఆ చారల పేరే సిస్టమాటిక్ లూపస్ ఎరిథెమాటస్. సిస్టమాటిక్ లూపస్ దేని వల్ల వచ్చింది? ఎడా ఎన్ఏనా? ఎన్ఏ కాదు కానీ రైట్ డిఎన్ఏ అనుకుంటా. యాంటీ డిఎస్ డిఎన్ఏ యాంటీ వీళ్ళేం కొట్టిరో కానీ అడా షార్ట్ కట్ లో కొట్టిరు అందరు. వాడి ఎక్స్టెన్షన్ అనేది మనకు తెలియాలి. నువ్వు కొట్టేటప్పుడే ఈ డిఎస్ డిఎన్ఏ యాంటీ డిఎన్ఏ సరే ఇది చేసుకోగలితేట మోస్ట్ స్పెసిఫిక్ డయాగ్నోసిస్ ఎస్ఎల్ఈ యాంటీ డిఎస్ డిఎన్ఏ. ఒకసారి నేను కరెక్షన్ చేసి చెప్తా, బట్ ఆన్సర్ అయితే అదే, కరెక్షన్ చేసి చెప్తా. ఓకే, మోస్ట్ స్పెసిఫిక్ ఎస్ఎల్ఈకి నాకు తెలిసి డబల్ స్టాండర్డ్ డిఎన్ఏ యాంటీ డబల్ స్టాండర్డ్ డిఎన్ఏ. ఇది కూడా రెగ్యులేటింగ్ ఫ్యాక్టరే, మేబీ అదే అయి ఉండదు. ఏంటి యాంటీ డబల్ స్టాండర్డ్ డిఎన్ఏ? ఒకటే కాదు, డబల్ స్టాండర్డ్ యాంటీ డిఎన్ఏ అయి ఉంటుంది, మేబీ అదే కావచ్చు. డబల్ స్టాండర్డ్ డిఎన్ఏ దానివల్ల ఎలర్జీకి వస్తుంది, దట్ మే బి ద ఫ్యాక్టర్. దట్ టర్మ్స్ బయోకెమిస్ట్రీ. బయోకెమిస్ట్రీని చెప్పింది ఎవడమ్మా? అలెగ్జాండర్ చార్లీ బయోకెమిస్ట్రీని చెప్పింది. హుక్ ఏం చేసిండు? ఈయననేమో బయోకెమిస్ట్రీ ఎవడైనా రేడా అలెగ్జాండర్ చార్లీ. హుక్ సైటాలజీ. హుక్ రైట్. ఆ తర్వాత కోచ బ్యాక్టీరియాలజీ. కోచ్ ఏయాలజీ, బ్యాక్టీరియాలజీ. నార్మోసిస్టిక్ నార్మో ఇందాక చెప్పిన ఐరన్ పొట్టి. నార్మోసిస్టిక్ నార్మోక్రోమిక్ నార్మోసిస్టిక్ నార్మోక్రోనిక్ విచ్ టెస్ట్ ఈస్ ద బెస్ట్ ఫర్ మానిటరింగ్ లాంగ్ టర్మ్ గ్లిజరిక్ కంటే డయాబెటిస్. లాంగ్ టర్మ్ అంటే ఏబి హెచ్బి ఏ1సినే కదా, లాంగ్ టర్మ్ ఒకటే ఉంది అక్కడ హెచ్బి. ఇది షార్టే, ఇది షార్టే, ఇది షార్టే. 90 డేస్. ఎన్ని డేస్ అమ్మా? లాంగ్ టర్మ్ అదే హెచ్బి ఏ1సి మార్కర్. హెచ్బి ఏ1సి మార్కర్ మొత్తం 30. మళ్ళీ రిపీట్ అవుతాయి ఆ క్వశ్చన్లు, అక్కడితో పోవు.
మళ్ళీ వేరే దగ్గర మళ్ళీ రిపీట్ అయితే యు జస్ట్ ట్రై. అయ్యా నువ్వు ఇందాక నుంచి చెప్తున్నావు, ఒక్క నిమిషం. కోకి మార్కర్స్ మైక్రోస్కోప్స్ స్టెయినింగ్ సపరేట్ వీడియోలు పెట్టండి సార్, నాకు అసలు ఏం అర్థం కాదు. అంటే సపరేట్ సపరేట్గా లేవా అని ఓకే సార్. ఎవడు ఇప్పుడు బ్రేక్ మనది కాదమ్మా, సర్వర్లో అన్ని పాఠాలు ఒకేసారి చెప్తే అన్ని ఒకేసారి లోడ్ అవుతాయి, అట్లా రావు. ఏది మధ్యలో పోయి బ్రేక్ ఎడిటింగ్ ఎడిటింగ్ సినిమా ఎడిటింగ్లు జరగవు ఇక్కడ. ఇది సర్వర్ మనకు సంబంధమే లేదు, అంటే సర్వర్ మన చేతిలో ఉండదు, థర్డ్ పార్టీ. నా సొంతం ఉన్నప్పుడు ఎడిట్ చేసుకోవచ్చు, సర్వర్లో ఒక్కసారి లోడ్ అయితే నేను కూడా తీయలేను, ఆపగలుగుతా కానీ తీయలేను, ఎడిట్ చేయలేను. పిడిఎఫ్ కావాలా? ఓ పిడిఎఫ్ ఆ ఇద్దాంలే, నా దగ్గర చిన్న నోట్స్ ఉంది, ఇస్తా ఇస్తా.